వైఎస్ఆర్సిపి చీరాల నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైఎస్ఆర్సిపి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ వరికోటి అమృతపాణిని ఆయన వైద్యశాలలో కలిశారు. డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్న 4 సీట్లలో 1 మాదిగలకు ఇవ్వాలని తన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే జగన్ బాపట్ల పార్లమెంట్ సీటు నందిగామ సురేష్ కు ఇచ్చారని చెప్పారు. మాలా మాదిగ తేడాలు పెట్టుకోకుండా నందిగామ సురేష్ ను బాపట్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లలో వైసీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన సొంత ప్రాంతమైన సంతనూతలపాడులో తన అవసరం ఉన్నట్లు చెప్పారు. మరోసారి చంద్రబాబు గెలిస్తే రాష్ట్రంలో వడుగు బలహీన వర్గాలకు మణుగడ ఉండదన్నారు. వీరి వెంట న్యాయవాది కన్నేటి రవికుమార్ ఉన్నారు. ఇక్కడ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడే ఫోన్ వచ్చింది, కేఎన్ఆర్ గారు ఫోన్ చేశారు, అన్న ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు సంతనూతలపాడు రమ్మని. సంతనూతలపాడు నా మా నేటివ్ ప్లేస్, అక్కడ ఎక్కువగా నేను పనిచేయాల్సి ఉంది. అట్లాగే పరిచూరు బాపట్ల ఇంతకుముందు చేస్తున్నాను ఖచ్చితంగా. మనం నందిగల సురేష్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను డైరెక్ట్గా అడిగారు, అన్న 4 సీట్లు ఉన్నాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది, దాంట్లో ఒక సీట్ని ఈసారి ఇంకో సామాజిక వర్గానికి ఇద్దామన్న, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదండి, అది నన్ను అడిగి తీసుకున్న నిర్ణయం పక్కగా. నేను దాన్ని నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి ఎంపీ సీట్ ఇవ్వలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇక్కడికి ఆయన మేలు చేస్తారు కాబట్టి మాల మాదిగా అనే ఫీలింగ్ లేకుండా మనం నందిగం సురేష్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే వీలైనంత తొందరగా రేపు 30వ తేదీ అనుకుంటాను ఓటరేవులో. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.